వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? నేను మాత్రం ఎప్పట్లాగే మస్తుగా ఉన్నాను, మీరు కూడా బాగుండాలనేసి అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకి వచ్చేసి అదే అండి. ఈరోజు వీడియో ఏంటంటే, కనిపిస్తుంది కదా అమ్మవారి చిట్టి గాజులు. ఈ చిట్టి గాజుల గురించి చెప్పేపోయే ముందుగా నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి కనిపిస్తున్నాయి కదా రెడ్ కలర్ అండ్ ఎల్లో గ్రీన్ చిట్టి గాజులు, ఇవే అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజులు. ఈ చిట్టి గాజులతో మనము పూజ చేసుకుంటే ఇంట్లో అష్టైశ్వర్యాలతోనే మాంగళ్య బలం కలిగి ఉంటాము. అలాగే ఈ చిట్టి గాజులు పసుపు కుంకుమాలకు సంబంధించింది కాబట్టి అమ్మవారు స్వయంగా మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. ఇవి మట్టి గాజులే అండి, ఇంకా ఇవి ప్లాస్టిక్ గాజులు లాంటివి కావు. మనము 108 గాజులను తీసుకొని మనము పూజ చేసుకోవాలి. దాంతోపాటు తామర గింజలు, అలాగే 108 పువ్వులు, 108 సుగంధ చక్రాలు, 108 గవ్వలు, ఇవన్నీ ఒక్కొక్క మంత్రం అష్టోత్రం చదువుకుంటూ మనం అమ్మవారికి పూజ చేసుకోవాలి. అది లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడు శ్రావణ మాసంలోనైనా కానీ, పౌర్ణమి నాడైనా కానీ, అమావాస్య నాడైనా కానీ, శుక్రవారం అయినా సరే, మంగళవారం అయినా సరే ఈ పూజ మనం చేసుకుంటే మాంగళ్య బలం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, 5 పువ్వులు, 5 గవ్వలు, 5 శంఖుచక్రాలు, వెండి పువ్వులు అనేటివి కూడా మనకు దొరుకుతాయి ఫ్రెండ్స్ బయట. ఇవి అమ్మవారి ముందు, గుడి ముందు ఉండే షాపుల్లో మనకు ఎక్కువ శాతం దొరుకుతాయి. మనం అక్కడ తీసుకోవచ్చు. అలా చేసుకుంటే మంచి జరుగుతుంది అనేసి పెద్దలు చెప్తారు ఫ్రెండ్స్. ఈ పూజ శ్రావణ శుక్రవారం చేస్తే ఇంకా మనకి మంచి జరుగుతుంది. అలాగే ఇవి ఈ మెటీరియల్ మనకి కావాలనుకున్న వాళ్ళు అమ్మవారి గుడిల ముందు, ఎవరైతే అమ్మవారి గుడిలు ఉంటాయో అమ్మవారి గుడిల ముందు మనకి మట్టి గాజులు అంటే చిన్న గాజులు, చిట్టి గాజులు, మట్టి గాజులు అంటే దొరుకుతాయండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఇవంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఫ్రెండ్స్, పెద్ద పెద్ద పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో కూడా ఇలాంటి మట్టి గాజులు దొరుకుతాయి. మట్టి గాజులు, గవ్వలు, పచ్చగవ్వలు అండ్ వెండి పువ్వులు దొరుకుతాయండి. వాటి 108తో పాటు మట్టి గాజులు పసుపు కుంకుమ కలర్లు, ఆకుపచ్చ కలర్తో పాటు మన లక్ష్మీదేవిని శ్రావణ శుక్రవారం పూజించుకుంటే అష్ట సౌభాగ్య లక్ష్మి మన ఇంట్లో ఉన్నట్టే ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తున్న మట్టి గాజులు చాలా చిన్న సైజు, ఈ సైజు దగ్గర నుండి ఇంకా మనకు పెద్ద సైజు దాకా దొరుకుతాయి. కాకుంటే ఇది చాలా చిన్న సైజు. చూడండి ఫ్రెండ్స్, నేను ఎల్లో కలర్ బ్యాంగిల్ చూపిస్తున్నా కదా, ఎంత చిన్నగా ఉందో. దాని రేటు కూడా అలానే ఉంటుంది. చిన్న సైజుకి ఎక్కువ రేటు ఉంటుంది, పెద్ద సైజుకి కొంచెం తక్కువ రేటు ఉంటుంది. అలా ఇక్కడ 3 కలర్లు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, చూడండి. ఇలాంటి గాజులు కొంచెం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ చిట్టి గాజులతో పూజ శ్రావణ శుక్రవారం అయినా పర్లేదండి, మనకి అమావాస్య రోజైనా పర్లేదు, పౌర్ణమి రోజైనా పర్లేదు, శుక్రవారము, మంగళవారము ఏ రోజైనా చేసుకున్నా పర్లేదు, మళ్ళీ కార్తీక మాసంలో చేసుకున్నా పర్లేదండి. ఈ చిట్టి గాజులతో పూజ చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ గాజులు చాలా సెన్సిటివ్, మనం మట్టి గాజులు ఎలానో అలానే చాలా సెన్సిటివ్. కింద వేసిన అవి ఊరికనే చిదిగిపోతాయి, అది విరిగిపోతాయి ఫ్రెండ్స్. చాలా సెన్సిటివ్గా చూసుకోవాలి, చాలా సెన్సిటివ్గా పూజ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాంగిల్ ఒకటి ఏది చితికిపోయినా మనకి ఏదో లాంటి ఫీలింగ్ ఉంటుంది. అది అన్నీ మంచి జరగాలని మనం పూజలు చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటిది మళ్ళీ లక్ష్మీదేవి పూజ అంటే చాలా విశిష్టత కలిగి ఉన్న పూజ. ఈ పూజకి ఎలాంటి భంగం కలగకూడదు కదా ఫ్రెండ్స్. అదేవిధంగా ఇలాంటి గాజులతో మనం పూజ చేసుకుంటే, అదే చెప్పాను కదా 108 శంఖాలు, 108 తామర గింజలు, 108 వెండి పుష్పాలు, 108 శంఖుచక్రాలతో మనము 108 బ్యాంగిల్స్, 3 కలర్ల ఈ గాజులు, చిట్టి గాజులతో మనము పూజ చేసుకుంటే చాలా మంచిది, చాలా మంచి జరుగుతుంది. ఇవి కావాలనుకుని కొనేవాళ్ళు అమ్మవారి టెంపుల్ల ముందు లేదా
పెద్ద పెద్ద పూజా సామాగ్రి దొరికే షాపుల దగ్గర మనకి బ్యాంగిల్స్ దొరుకుతాయి. ఈ బ్యాంగిల్స్ రేట్ వచ్చేసి వాటి సైజుని బట్టి మనకు రేట్ ఉంటుంది ఫ్రెండ్స్. అలానే ఫ్రెండ్స్ కొన్ని కొన్ని షాపుల్లో ఆర్డర్ పెడితే కూడా మనకు తెచ్చిస్తారు. కానీ ఈ పూజ చేసేటప్పుడు మనము అష్టోత్తరము, అష్టలక్ష్మి సూత్రాలు, అష్టోత్తరము చదువుకుంటూ ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్కటి అంటే గాజు, ఇంకా చెప్పాను కదా ఇంకా పువ్వు, గాజు, తామర గింజలు అండ్ వెండి పువ్వుతో మనము లక్ష్మీదేవి చెంత వేసుకుంటూ మనం పూజ చేసుకోవాలి. అలా ఐదు తీర్ల మనం ఏవైనా ఐదు తీర్ల చేసుకొని మనం 108 సార్లు అష్టోత్తరం చదువుకుంటూ మనం పూజ చేసుకోవాలి. అదే తెలుసు కదా ఫ్రెండ్స్ మనకి అమ్మవారు అంటేనే పసుపు కుంకుమలతో పాటు ఇంకా ఆకుపచ్చ గాజులు, పసుపు కుంకుమ, ఆకుపచ్చ గాజులు. ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి, ఒకసారి మీకు తెలియకుంటే తెలుసుకోండి, ట్రై చేయండి. వీలైనంత వరకు మనం పూజ చేసుకోవచ్చు, చేసుకోండి. అలాగే నా వీడియోస్ చూసే వాళ్ళు నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి చాలు. ఆ కామెంట్ పెడితే మీరు నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మీకు. ఫ్రెండ్స్ ఇంకా నేను మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను. మీరు కామెంట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే కొంచెం వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. నేను వీలైనంత వరకు ఏదైతే యూజ్ అవుతుందో యూజ్ఫుల్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. ఇది మహిళలకు చాలా యూజ్ అయినది. అంటే ఎవరైనా సరే మనం పూజ చేసుకోవాలనుకుంటారు కదా, అందుకనేసి నేను ఈ వీడియో ట్రై చేశాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, వీడియో మొత్తం చూడండి. మీరు నాలాగే పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.